మరి ఈ రోజున శారీ వాహన కులం సంబంధించిన పెద్దలు ఆడపడుచులు పిల్లలు అందరినీ ఇక్కడికి ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మళ్ళీ ఇలా కలవటం ఎందుకంటే గతంలో కలిస్తే సమస్యలు ఉండేవి, ఆ సమస్యలు కూడా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వచ్చాం. సరే అందరు కూడా కోరుకునేది చిన్నవే, కులాలు వేరవచ్చు మతాలు వేరవచ్చు, కానీ ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత నలుగురికి సహాయం చేయాలి, మనం కూడా శాశ్వతంగా ఉండిపోయే పనులు చేయాలని ఆశించే వ్యక్తులం. వాస్తవంగా మనం కాలగర్భంలో చూస్తే ఒకప్పుడు ఉండేది నాలుగు కులాలే, క్షత్రియుడు ఆర్యవైశ్యుడు శూద్రుడు బ్రాహ్మణుడు. రాజ్యాన్ని పాలించిన వాళ్ళు క్షత్రియుడు, ఆ తర్వాత మరి వేదాలు అభ్యసించిన వాడు బ్రాహ్మణుడు, పూజలు చేసేవాడు వ్యాపారం చేసే ఆర్యవైశ్యుడు, గంధర్వ శూద్రుడు. కానీ కాలగర్భంలో చేసే పనిని బట్టి మాట్లాడే భాషను బట్టి వృత్తిని బట్టి అనేక కులాలుగా విభజించుకుంటూ వచ్చింది భారతదేశం. ఎందుకంటే మీరు చూస్తే మహాభారతంలో యాదవరాజులు క్షత్రియుడు, అలాగే మీరు ఈరోజు శారీవాహన చక్రవర్తి అంటే ఒకప్పుడు క్షత్రియుడు, రాజ్యాన్ని ఏలిన వాళ్ళు రాజ్యాలు పాలించిన వాళ్ళు. కానీ కాలగర్భంలో నాకు నేను అంటున్నట్టు చేసే వృత్తిని బట్టి కష్టాన్ని బట్టి ఆర్థిక అసమానతను బట్టి ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలు షెడ్యూలు కులాలుగా షెడ్యూలు తెగలగా లేదు బీసీ కులాలుగా విభజించుకుంటూ వాళ్ళకి సమాన అవకాశాలు ఇస్తే రిజర్వేషన్ తీసుకొస్తే అందరికీ చదువు వస్తే అందరూ కూడా ప్రయోజకులు అవుతారు. ఒక 50-100 సంవత్సరాల తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుకుంటూ పోతుంది, అందరికీ అవకాశాలు వస్తాయని ఆ రోజున మరి అనేక కార్యక్రమాలు చేపట్టారు పెద్దవాళ్ళు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు అందరికీ ఒకటే హక్కు ఇచ్చాడు, ఓటేసే హక్కు కానీ జీవించే హక్కు మాట్లాడే హక్కు నివసించే హక్కు ప్రాంతాల నుంచి పోయే హక్కు. ఆ రోజున ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది. ఆ తర్వాత బీసీలు దాదాపు 70-80 కులాలు వెనుకబడి ఉన్నాయి, వీళ్ళు రేతి వృత్తులు చేసేవాళ్ళు, వీళ్ళు లేకపోతే మనిషి బతకలేడు. సరే ఒకళ్ళు కుండలు చేసేవాళ్ళు అవ్వచ్చు, ఒకళ్ళు బట్టలు కుట్టేవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు క్షవరం చేసేవాళ్ళు అవ్వచ్చు, అనేక విధాలుగా ప్రజల శ్రేయస్సు కోరి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ప్రజలకు ఉపయోగపడుతున్న వాళ్ళు. కానీ ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉన్నారు వీళ్ళు, ఉద్యోగాలు చదువులో వెనుకబడి ఉంది ఈ దేశంలో ఇంకా ఈ కులాల్లో. వీళ్ళని బీసీలుగా గుర్తించి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి నేను చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి 1970లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు 70-80 కులాలకు బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రోజుకి అదే రిజర్వేషన్ను ఆ 70 కులాలు దాదాపు 100-120 కులాలైనవి పెంచుకుంటూ వచ్చారు. తప్పితే అసలు మూల కారణం 1970లో ఇచ్చిన జీవో మూల కారణమైంది. తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషను, చట్టసభల్లో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషను, ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఇంకా పిడుగురాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు.